చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం కరసనపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శిరీష ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ, కనసనపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా తనను ఏకగ్రీవం చేసినందుకు పంచాయతీ ప్రజలకు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాగశంకర్ రెడ్డి మాట్లాడుతూ, తన భార్య శిరీషను కరసనపల్లి పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పెద్దలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. పంచాయతీలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్య తీరుస్తానన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ చేరువయ్యేలా కృషి చేసి పంచాయతీ రాష్ట్రంలో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం పదవిలో ఉన్నా లేకున్నా తమ కుటుంబం ఎల్లవేళలా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్ శిరీష అని నేను గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పార్టీ పెద్దలకి నా కృతజ్ఞతలు. గ్రామ పంచాయతీగా ఆర్ శిరీష నా భార్యను ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కరసనపల్లి గ్రామ పంచాయతీని ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని మేము ముందుకు నడుస్తాం. అలాగే మా కరసనపల్లి గ్రామ పంచాయతీ నందు మెయిన్గా బాలమ్మ చెరువు ఉంది, దానికి వాటర్ సోర్స్ లేదు. దానికోసం అందరినీవ కాలువ ద్వారా ఒక లింక్ ఛానల్ని ప్రపోజల్ పెట్టాం. దానికి కూడా మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. అలాగే మన కరసనపల్లి గ్రామ రెవెన్యూ గ్రామంలో 6,000 మంది గ్రామ ప్రజలు ఉన్నారు. దానికి ఒకే సచివాలయం ఉంది. దానికి కొత్తగా గ్రామ సచివాలయం కోసం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కోరాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. దానికి కూడా మేము కసంపల్లి గ్రామ సచివాలయం కోసం తీసుకోవడానికి తోడ్పడతాం. మా కుటుంబం తరఫున మాకు సర్పంచ్ పదవి ఉన్నా లేకపోయినా కూడా మేము అన్ని విధాల కసంపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడి చూస్తున్నాం. చాలా కార్యక్రమాలు మేము మా కుటుంబం తరఫున మేము గ్రామ పంచాయతీ చేశాం. సర్పంచ్లు ఉన్నా లేకపోయినా కూడా మేము ప్రతి ఒక్కటి కూడా గ్రామ ప్రజలకు తోడ్పడుతూ ఉంటాం. కరసంపల్లి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వైఎస్ఆర్సీపీ పథకాలు అందరికీ అందేలా చూస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ఈ కరసంపల్లి గ్రామ అభివృద్ధికి మేము మా తరఫున మా కుటుంబం తరఫున కూడా మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము.